హాయ్ ఫ్రెండ్స్ అందరం, మేమైతే అందరికీ గుడ్ మార్నింగ్. టైం ఎంత అవుతుంది? గుడ్ మార్నింగ్ బ్రో అందరికీ. అందరం ఈరోజు అయితే వాయిస్ వినిపిస్తుందో లేదో తెలియదు, కానీ ఈరోజు మేము శ్రీశైలం పోతున్నాము. ఎట్లా అనుకుంటున్నారు? అందరూ షాక్ అయిపోతారు. బండ్ల పైన పోతున్నాం చూడండి బ్రో. ఓహో నాయన, ఏంది ఇది? జోపేట ఇప్పుడు ప్రజెంట్ జోపేట లో ఉన్నాం చూడండి చూడండి. ఇగో ఈయన మా మామ. ఎవరు నువ్వు? ఇగో ఇడు సత్యవాడు కుమారోడు. ఓ సుగ్గన్నావో? ఓ వీళ్ళందరం పోతున్నాం ఫ్రెండ్స్. అబ్బాబ్బాబ్బాబ్బ, ప్రపంచం అంతా ఎదలతో నిండిపోయిందని నిన్ను చూస్తే నా అర్థమైపోతుంది. ప్రస్తుతానికి అయితే మేము 6 మంది 7 మంది 8 మంది ఉన్నాము. తర్వాత రన్నింగ్ లో కలుసుకుందాము, రన్నింగ్ లో కలుసుకుందాము. ప్రజెంట్ అయితే బాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు రన్నింగ్ లో కలుద్దాం. కెమెరాకి హాయ్ చెప్పండి అందరూ. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ బ్రో. చిటికిలే ఏంట్రా చెప్తున్నా ఇందాకటి నుంచి. లైట్ పెడుతు అందాక ఫ్రెష్ ఫ్లాష్ వస్తుందిరా బ్రో. ఈ శ్రీశైలం డ్యామ్ బ్రో. నీకు తెలివి ఎక్కువైందిరా, నువ్వు చచ్చిపోతావు. ఫినిష్ రా, ఇక్కడ ఓటేరా. డౌట్ లేదు, లైటింగ్ వెళ్తే బాగుంటుంది అన్నారా. అదే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఏ చిను, హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ 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 సని బ్రో. హాయ్ ఫ్రెండ్స్, పాతాల గంగల పోతున్నాం ఫ్రెండ్స్. రూపే సిగ్నల్ కోసం ఇయ్యనరా ఇయ్యా. రూపే ఫ్రెండ్స్, రూపే రూపే ఫ్రెండ్స్ పోతున్నాం ఫ్రెండ్స్ పాతాల గంగలకు చూడండి. కాలు భద్రం, పాపాలన్నీ తీసేసుకొని వస్తాం ఫ్రెండ్స్. ఇగో వాడు సత్యాడు, వాడు అంకులు, ఈ అంటారే చిల్గొట్రా, వీడు మావాడు, అంతా చెడ్డి దోస్తాం ఫ్రెండ్స్. పాతాల గంగలకు వస్తున్నాం, పాపాలన్నీ కడుక్కొని వస్తాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇవి లీలలు లేడు సార్ ఫ్రెండ్స్. గోలి చూడ ఫ్రెండ్స్, మస్తు రోల్ అయితే చూడక. టేస్ట్ అంత బాగుంటుంది. గోలి సోడా. మెట్లు మెల్లగా దిగాలి ఫ్రెండ్స్, మెల్లు మెల్ల అట్లా 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 మెల్ల 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 దిగాలి ఫ్రెండ్స్. ఇది కుక్క ఫ్రెండ్స్, కుక్క వండుకుని చూడండి. దాన్ని గెలుపుదామండి.
మస్తు షేడ్స్ ఉన్నారా నీల అబ్బా కమలాసన్. మెల్లగా అట్టి మొగాలు మళ్ళీ నెరడుగుండకి వేసుకోవాలంటే 10-20 వేలు కావాలి. పోరాడు వెళ్ళాడు నడక్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు స్నానాలు అయిపోయినాయి, మేమైతే పైనకి ఎక్కుతున్నాం ఇప్పుడు. బట్ మేము రాంగ్ రూట్లో ఎక్కుతున్నాము ఇప్పుడు. అవతల బంద్ అన్నా నువ్వు వీడియో చూసుకుంటా, నువ్వు కింద చూసుకుంటున్నాడు ఒకటి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి శుభోదయం. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలా పోతున్నాను రా. ఇప్పుడైతే మేము శ్రీశైలంలో స్నానాలు చేసుకొని ప్రజెంట్ దర్శనానికి అయితే పోతున్నాము. చూడండి ఇగో అందరం అయితే దర్శనానికి అయితే పోతున్నాం. ఇప్పుడు దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా చూడాలి ఎక్కడ పోయేది అనేది. దర్శనం ఎంత అవుతుంది అయితే తెలియదు సెపరేట్గా. ఏమనుకోకుండా వాయిస్ అయితే నాయిస్ నాయిస్ వస్తుండొచ్చు, ఎందుకంటే ఇట్స్ ఎ చాలా క్లియర్ స్కై. సూడ్ ఇస్ మండింగ్, ఇట్స్ టూ హాట్, చెమట కోటింగ్, టైమ్ ఇస్ అప్, బ్యాడ్ లైట్ వెదర్, యూ స్టూపిడ్, యూ రియలీ కాంట్ ప్లే. వెహికల్స్ తిరుగుతున్నాయి రోడ్ల మీద అయితే. చూడండి అందరం అయితే దర్శనానికి అయితే పోతున్నాము. అయ్యో చూడండి అందరికి అనిపిస్తున్నారా, ట్రెడిషనల్గా డ్రెస్ అయిపోయినాం అందరం అయితే. ఇదైతే నాది ప్రొఫెషన్. వీళ్ళైతే కొత్తగా ట్రెడిషనల్ గా సపరేట్ గా ఇప్పుడే నేనైతే ప్రొఫెషన్ నాది ఇప్పటికీ ఇంతే ఉంటది. వీళ్ళే అప్పుడప్పుడు చాలా ట్రెడిషనల్ గా తయారవుతారు అనమాట వీళ్ళు. చూడండి సరే ఫ్రెండ్స్, మరి ఆ గుడి కాడ కలుద్దాం, గుడి ముందట కలుద్దాం. బాయ్. దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ శివాజీది ఒకటి, శివాజీ స్ఫూర్తి కేంద్రం అని ఒకటి ఉంటుంది, దాన్ని చూడడానికి వస్తున్నాము. తిన్నది చెప్పలేవు నువ్వు. నేనైతే గింత తిన్నా దోస్త్, మామూలు మాత్రం రెండండి వచ్చిందని రెండు గిన్నెలు లేపిరు ఫ్రెండ్స్. అదంతా అప్పుడండి,
ఇప్పుడు నేను మారిపోయానండి. మళ్ళీ ఇప్పుడు నడుమ అంటే నాకు ఇది నొస్తుంది ఇది నొస్తుంది అంటున్నారు ఫ్రెండ్స్. ఏం చేద్దాం సత్యరెడ్డి రెండు రెండు గిన్నెలు తిన్నారు నడవడానికి శాతం అవుతుంది అండి. ఈయనైతే మూడు గిన్నెలు ఇగో ఒక్కొక్కడు రెండు రెండు గిన్నెలు తిన్నారు ఫ్రెండ్స్ పుణ్యానికి వచ్చిందని. అదే ఫ్రెండ్స్ పింక్ కలర్ లా బిల్డింగ్ లా కనిపిస్తుంది చూడండి. అదే 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 ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ శివాజీ స్ఫూర్తి కేంద్రం అంటే కదా అదే ఫ్రెండ్స్. మీకు దాని దగ్గరికి పోయిన తర్వాత చూపెడతాం ఫ్రెండ్స్. అప్పటిదాకా బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఎండకు కథ కథగా అంటే కాళ్ళు ఎట్లా నడుచుకుంటూ వస్తారు. అగో 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 నాకు సిగ్గేస్తుంది నేను చూస్తా అంటే వాడు శాంక నువ్వు నాకు వాడు నీ శాంక నాకు గురు ఫ్రెండ్స్. ఇవిడు కొత్తగా వచ్చేడు ఇదే ఫ్రెండ్స్ మనం పోయేది ఇప్పుడు ఇదే ఫ్రెండ్స్ మనం పోవాల్సింది శివాజీ శివ స్ఫూర్తి కేంద్రం. ఇదే అది ఇది అదే స్ట్రైట్ ఇదే ఫ్రెండ్స్ శివాజీది. జరుగు బ్రో జరుగు బ్రో జరుగు బ్రో వీడియో తీస్తున్నా
దాని వల్ల నా ఓడగొట్టడానికి మనకి ఇట్లా బహుమతి ఇస్తాను అబ్బాయి. బయటకు వచ్చేసినాం ఫ్రెండ్స్, ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్తున్నాం. శివాజీది బ్రో, ఇది శివాజీ ధ్యాన మందిరం. దీనిలో రాజస్థాన్ ప్రభుత్వం కట్టిర్రు ఇది.
ఇదొక ఫ్లెక్సీ ఉంది ఫ్రెండ్స్. అది ఇది శివాజీ మన శ్రీశైలంకి వచ్చినప్పుడు 1617లో వచ్చినప్పుడు ఇదే కోట ఉండేనంట. ఆ కోట గూలగొట్టేసి అంటే అది పాత అయిపోయిందని గూలగొట్టేసి దాని ప్లేస్లో కొత్తది కట్టిరంట. ఇగో ఇక్కడ రాశిరు చూడండి మ్యాటర్. మా వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, పార్ష దర్శనానికి అయితే పోతున్నాం మేము. సూడుడి ఫుల్ పబ్లిక్ ఉన్నారు పార్ష దర్శనానికి రెండోసారి మొక్కి నమస్కారం. ఆహా, ఆ మొక్కను చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. కంచరగాడిది లాంటి ముక్కు, గుడ్ల గోప లాంటి కళ్ళు, ఇప్పుడు నీకు తృప్తి ఉందా? ఈరోజు రెండోసారి దర్శనానికి పోతున్నాం ఫ్రెండ్స్. మేము రెండోసారి దర్శనానికి పోతున్నాం ఫ్రెండ్స్. మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్. రికార్డులు తిరిగేస్తుంది అమ్మ బాబాయ్. ముజుకం వేస్తే పిచ్చెక్కించారు. నీ చాలా హైయెస్ట్ ఇది. దీనికి దయ్యం పట్టింది. మల్లన్న దగ్గరకు ఉన్నది నెత్తి గుద్దిపిస్తాం. నెత్తి మీద దండమని గుద్దిపిస్తే సత్తుగైతాడు. ఎంతమంది రష్ స్పర్శ దర్శనానికి. నిన్న వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి మేము నందిగా మహానందిలో ఉన్నాము. నైట్ వచ్చేసరికి 12 అయింది ఫ్రెండ్స్. 12:30 అయిపోయింది. ఇక నైట్ ఏం చేయాలి, వీడియో అన్నట్ల చేయలేము. ఇప్పుడు మార్నింగ్ గుడికి అయితే వచ్చినాం దర్శనానికి, స్నానాలకి, మహానందికి. స్నానాలు చేసుకొని గుండంలోకి పోయి స్నానాలు చేసుకొని మేమే వచ్చినాం. ఇంకా రూమ్లో గాడిదలు మలాస్ ఉన్నాయి. ఇంకా 4 ఉన్నాయి, 5 ఉన్నాయి. ఇదే ఫ్రెండ్స్ మహానంది. నైట్ 12 అయింది ఫ్రెండ్స్. శ్రీశైలంకి నుంచి మహానందికి వస్తారు కల్లా. రాత్రి మాత్రం రెండు రూములు తీసుకొని మంచిగా ఉన్నాం ఫ్రెండ్స్.
ఇప్పుడైతే గుళ్ళకైతే ఎంట్రీ అవుతున్నాం ఫ్రెండ్స్, స్నానాలకైతే పోవాలి. ఇగో మా ఊళ్ళో అయితే చాలా తొందర తొందర పోతున్నారు, యానో కొంపలు మునిగిపోయేటట్టే పోతున్నారు అందరూ. వీళ్ళంతా ఎవరు, ఎందుకు ఏరు పోతున్నది మామూలుగా పోతాయి అసలు. అయిగో పొట్టు పొట్టు పోతుంది.
టైమింగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. దర్శనం వెళ్ళాలంటే ఉదయం 6 గంటల నుండి 1 గంటల వరకు, మధ్యాహ్నం మళ్ళా 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు అంట. అభిషేకం సేమ్ 6 గంటల నుండి 12 గంటల వరకు, 4 గంటల నుండి 6:30 వరకు. తాగే నీళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ తాగొచ్చు. సగలు పెట్టండి సార్ నిరంజన్ గారు. అందరు ఈత కొడితే మామూలు నిలబడి చూస్తారు ఫ్రెండ్స్. మా వాళ్ళందరూ నిలబడి చూస్తారు ఫ్రెండ్స్ ఈత కొట్టకూడదు. వీళ్ళందరూ ఈత కొడతాయి. ఇలాంటివంటి నాకు బాగా ఇంట్రెస్ట్ ఈత రాదు ఫ్రెండ్స్. బాదాం బాదాం దాదక చహ బాదాం ఆ మగచే నాయకో బుబు భజా బాదాం ఆ మగచే పాడే సుదు ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాం. చలో 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 నడు. Yeah.
బోన గన్నారెడ్డి. ఓపెన్ చేసి అన్నారు కదా గుడి. చెప్పలు పెట్టుకుంటాం ఆర్జీ ఆర్జీ డైరెక్టర్ గారు రా చుటాకే నాయుడు పెద్ద డివోప్ అంటే చుటాకే నాయుడు కిందికి ఎంచి వస్తుంది మీదకి ఎంచి కూడా వస్తుందిరా చిన్న బ్రో నీ ఎక్స్పీరియన్స్ మొత్తం ఉపయోగించి నేను ఒక ఫోటో దించాలి బ్రో కింద వండుకునే సార్ నువ్వు దించాలి ఇది ఓపెన్ అయిందా వీడియో లోపడది ఇవన్నీ రండి ఫ్రెండ్స్ ఇంతవరకు ఇది యాగంటిలో ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్
వాటర్ బాటిల్ మనదే అన్నాడు. చిన్న ఉండే అంట తెలిసింది మరీ అవన్నీ పోనీకి రావాలా కనిపిస్తున్నాయి కానీ ఏ అవి కాదు తొమ్మున్నాయి మెచ్చున్నాయి కదా వచ్చినాం ఫ్రెండ్స్. ఏదో ఒక నడువురా ఆయన అక్కడ పోయి అలా అలా అడిగితే ఏదో చెప్తారు నడువుండి. ఇక్కడ ఉందండి ఫ్రెండ్స్ ఎక్కడ గుహ ఇది అదేనేమో చెప్పులకి ఇక్కడనే వదిలేయండి లేకపోతే చెప్పులు వేసుకురు వాళ్ళ ఇక్కడనే పోవాలంట ఫ్రెండ్స్ గుహకి ఇక్కడనే ఉందంట ఫ్రెండ్స్ మీకు చూపెడతాం ఫ్రెండ్స్ ఇప్పుడు వైరల్ ఇదేమో రాసింది ఉన్నది ఫ్రెండ్స్ సగం సగం ఏమున్నది మన ధర్మం దేశానికి వెన్నుముక లాంటి దీనిని సంరక్షించడం అందరి బాధ్యత మితిమీరిన లౌక్యం వల్ల రాజకీయాల వల్ల మన ధర్మ సంస్థలు నష్టపోతున్నాయి. అతి పవిత్రమైన ప్లేస్ తెలుసా ఇది బ్రో? ఏ అవుద్ది అది ఆడ ఏముండదు గుడిలాగా ఉంటుంది ఆయన అది అది ఉంటుంది అంతే. వచ్చినాం ఫ్రెండ్స్ ఇది అదే అనుకుంటా. వాళ్ళకు ఫోన్ అలౌడ్ ఉండదేమో మరి. ఒకవేళ ఫోన్ అలౌడ్ ఉంటే మీకు చూపెడతాం ఫ్రెండ్స్. ఇక్కడ చెప్పులు ఇప్పుడు ఇస్తారంట ఫ్రెండ్స్. ఇక్కడ శివలింగం ఉంది ఫ్రెండ్స్. ఏ కాదు కాదు బెట వీళ్ళు ఈడ అది ఉన్నట్లు ఉన్నారు కానీ అడుగుట ఫోటోలు తీసుకోవచ్చు మీ లోపల. మరి గుహలు ఉంటాయి మరి. వచ్చిన ఫ్రెండ్స్ ఫోన్ అలౌడ్ ఉందంట చూడని ఇస్తారంట మీకు మొత్తం చూపెడతాను. ఇది ఇదే ఫ్రెండ్స్ మనం వేడిది వాళ్ళు రానరా వాళ్ళు వచ్చిన తర్వాత నన్ను టికెట్లు తీసుకున్నాం ఫ్రెండ్స్ మేము టికెట్లు తీసుకున్నాము. ఒకవేళ దిగినా ఇక్కడికించి పోలే ఫ్రెండ్స్ ఇక్కడికించి పోతే ఇక్కడికించి పోతే మరి ఉన్నాయంట 10 ఉన్నాయి చూడండి. టికెట్లు ఇచ్చేసినాం ఫ్రెండ్స్ టికెట్లు ఇచ్చేసినాం ఇక ఇండ్లకించి పోవాలి కానీ అలా చాలా మంది ఉన్నారని ఆగుతున్నాము. ఇడేమో రాశిరు ఉన్నారు చూద్దాం. దయచేసి గుహ లోపల దీపాలు అగరబత్తి వెలిగించడం గట్టిగా అరవడం రాళ్ళు పేర్చడం లాంటివి చేయరాదు. మళ్ళీ లోపలికి పోయేటప్పుడు చూపెడతాం ఫ్రెండ్స్. ఇట్లా పోవాలి మా వాళ్ళందరూ ఇక్కడ నిలబడ్డారు బట్టి బాజులు. ఇక వీడు మా వాడే ఈ బాయలాగా ఉంది ఫ్రెండ్స్. కిందికి పోవాలి మొత్తము ఇంట్లోకించి ఇట్లా పోవాలా మళ్ళీ మీకు చూపెడతాం పోయేటప్పుడు. పోతున్నాం ఫ్రెండ్స్ మా వాళ్ళు అందరు లోపల దిగుతారు మేము కూడా దిగుతున్నాం మీకు చూపెడతాం ఫ్రెండ్స్ చూడండి. రవ్వలకొండ బ్రహ్మం గారు అదే కళాజ్ఞానం రాసింది చూడు కదా తెలుసు కదా ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అని చెప్పి చూసినారా ఆయన ఇది ఇదే గుహలు ఉండి కళాజ్ఞానం రాసిందంట. ఇగో చూపెడుతున్నాం ఫ్రెండ్స్ మెల్లగా. ఇగో మెట్లు ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇగో మరీ అంటే మరీ ఘోరంగా ఉన్నాయి గజం గజం ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి. అరే కాంతం ఎక్కేటప్పుడు ఎక్కుతాం మళ్ళా పోవుడు దీనికొచ్చి నాయన నువ్వు ఎక్కేటప్పుడు చెప్పు నువ్వు తాళేసి సంగళాల రెండు తాళేసి గుంజుదాం.
ఎంతంటే ఓ ఫ్రెండ్స్ సూపర్ ఉన్న ఫ్రెండ్స్ ఇలా చూడండి ఒకసారి గుహ ఇంత లోపలికి వచ్చి కాల జ్ఞానం రాసేటోడంట ఫ్రెండ్స్ చూడండి ఒకసారి సేమ్ ఇట్లానే గుహలకించి పోయేది బిదర్లు ఉండదు ఫ్రెండ్స్ కోట నరసప్పల అనే టెంపుల్ ఉంటుంది దాంట్లోకేడు సేమ్ ఇట్లానే పోవాలి ఫ్రెండ్స్ కాకపోతే మన షోల్డర్ కాడికి వాటర్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది చిన్న ఉంది అది పెద్ద ఉంది బాగుంది ఫ్రెండ్స్ గుహ చూడండి ఫ్రెండ్స్ సూపర్ ఉంది యాగంటికి దారి అంట ఫ్రెండ్స్ ఇళ్ళకించి యాగంటికి పోతాడు ఫ్రెండ్స్ గులగించి స్వామిగా కలజ్ఞానం రాసిన స్థలం అంట అచ్చమ్మ గారు బ్రహ్మం గారిని చూసిన స్థలం స్వయంభు గణపతి అంట ఫ్రెండ్స్ ఎడుంది గణపతి వేరే ద గణపతి ఇక్కడ ముందుకు పోయి చూద్దాం ఫ్రెండ్స్ గణపతి ఇది అదే ఫ్రెండ్స్ గణపతి ఇదే అంట ఫ్రెండ్స్ మా పంతులు చెప్పిండు వీడియో పూజారే ఫ్రెండ్స్ స్వయంభు గణపతి మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇగో ఇదే ఫ్రెండ్స్ ఏమో టెంపుల్ అచ్చమ్మ అచ్చమ్మ ఫ్రెండ్స్ ఈమెనే ఈమె దగ్గరనే మన బ్రహ్మం గారు ఆవులు రాసిండు ఈమెనే ఫ్రెండ్స్ అచ్చమ్మ అంటే ఈమె చూడండి ఇగో ఈమెనే ఫ్రెండ్స్ అచ్చమ్మ అంటే ఈమెనే వీళ్ళ దగ్గర ఆవులు ఉంటే ఆవులు తీసుకొని ఇదే గుట్టకొచ్చి ఈయన వేసాడు ఫ్రెండ్స్ ఇళ్ళకించి యాగంటికి పోతాడు ఫ్రెండ్స్ యాగంటికి పోతాడు ఫ్రెండ్స్ ఈ రోడ్డు గుహ జర చీకటి చీకటి ఉంది ఫ్రెండ్స్ ఏమనుకోకండి అయ్యో శ్రీ స్వామివారు కాలజ్ఞానం రాసిన స్థలం అంట ఫ్రెండ్స్ మనం పోతున్నాము చూస్తున్నాము ఇప్పుడు ఏ జరుగుండ్రా జరుగుండ్రా ఒక బగ్గు జరుగుండ్రా జరుగుండ్రా హాయ్ ఫ్రెండ్స్ ఆర్తిపల్లెంలో పైసలు ఉన్నాయి తీసుకుందాము వద్దా ఫ్రెండ్స్ ఇగో ఇదే ఫ్రెండ్స్ ఈయన కూర్చొని మొత్తం రాసిన అంట ఫ్రెండ్స్ కూర్చొని కాలజ్ఞానం రాసిన ఫ్రెండ్స్ చూడండి మీకోసం కష్టపడి ఇంతవరకు ఫోన్లు తీసుకొచ్చినాం ఫ్రెండ్స్ ఫోన్ అలౌడ్ లేదంట కానీ తీసుకొని వచ్చినాం చూడండి ఫ్రెండ్స్ మీరు చూడండి ఇగో ఈయన ఫ్రెండ్స్ బ్రహ్మం గారు అంటే ఇగో రాసేది ఇదే ఈయనే కూర్చుండు ఈయనే ఫ్రెండ్స్ అచ్చమాంబ అని చెప్పాడు నేను చూశారు ఇప్పటిదాకా ఆ అచ్చమాంబ ఇలా రాసేటప్పుడు కలజ్ఞానం రాసేటప్పుడు వచ్చి ఆమెకి ఎందుకో డౌట్ వచ్చేసరికి ఆమె వచ్చి చూసిందంట ఫ్రెండ్స్ వచ్చి చూసేసరికి ఇక్కడ ఆయన రాస్తుందంట ఎవరు లెఫ్ట్ సైడ్ ఏంది బయటకు దారి ఏం చేసి శ్రీశైలానికి దారి అంట ఫ్రెండ్స్ ఎగ్జామ్ ఉంది ఫ్రెండ్స్ మస్తు వాటర్ అంటే కిర్రాక్ అంటే కిర్రాక్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి తాద ఉన్నాయి మనం ఫిల్టర్ చేసిన కూడా ఉండే ఫ్రెండ్స్ ఇంతగరం అది ఫిల్టర్ వాటర్ అంటాం కదా మనం మిషన్లతో చేస్తున్నాం కదా అంతా చేసిన దాన్ని ఉండకు వచ్చినాయి ఫ్రెండ్స్ ఇంతగా తాగు బ్రో తాగు ఏం కాదు తాగేలా ఉమ్మకు తాగు మరి తాగు ఏం కాదు ఫిల్టర్ అయినా లీలేదు ఇక్కడికించి శ్రీశైలం పోతాడు ఫ్రెండ్స్ ఇగో స్వామివారు ఉపయోగించిన అంటే ఆయన కాలజ్ఞానం ఇక మా తమ్ముడు తాగుతాడు ఫ్రెండ్స్ చూడండి బ్రో మంచినాయా వాటర్ మంచినాయా ఓకే ఫ్రెండ్స్ మా తమ్ముడు దాగిని చూసారా వాటర్ ఇగో వీడు మా డీఓపి వీడు ఎప్పుడైనా మా డీఓపి ఫ్రెండ్స్ వీడే మా డీఓపి చూడండి తాగు బ్రో తాగు ప్యూర్ వాటర్ బ్రో బ్రహ్మం గారు దోవిండంట బ్రహ్మం గారు దాగిండు బ్రో నువ్వు ఆయన దాగిన వాటర్ నువ్వు తాగుతున్నావు అంటే నీ జన్మ ధన్యమైనలే ఓకే ఫ్రెండ్స్ పోతావు బ్రో నువ్వు పోతావు ఆ శ్రీశైలం పోతావు ఆ చెప్పు ఉంటుంది మళ్ళా ఫ్రెండ్స్ వాటర్ బాగున్నాడు
మంచిగా ప్యూర్ వాటర్ బ్రో. మరి మనం తాగేటి ఇంకా కల్తీ ఫిల్టర్ అయినాయి అవి ఆల్రెడీ. స్వామివారు ఉపయోగించిన కొల్లనంటే ఆయన కాలజ్ఞానం రాసేటప్పుడు ఆయన ధూపవి పెద్దగా ఫ్రెండ్స్ వాటర్ అవసరపడుతుంది కదా అప్పుడు అవి అప్పుడు ఆయన లేదు బ్రో అప్పుడు అవసరానికి కొల్లన్ అనమాట తాగేవాడు అనమాట ఇళ్ళకించే తీసుకునేటోడు. ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేము బయటికి వెళ్తున్నాం. బయటికి వెళ్ళిన తర్వాత మీకు చూపెడతాం ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకేదన్నా ఉన్నదేమో అడిగి ఫ్రెండ్స్. ఇగో ఇప్పుడు ఇక్కడ పోయినాము ఆడ కొలన్ ఉంది ఆడ మావులు నిలబడ్డారు అక్కడికి అక్కడ పోతే మన రైట్ సైడ్కి పోతే శ్రీశైలం పోతుంది అంట. ఇగో ఈ నుండి యాగంటికి పోతుంది అంట. ఇగో ఇక్కడ నుండి పోతే మహానందికి పోతుంది అంట ఫ్రెండ్స్. ఇది మహానందికి వెళ్తుంది. ఇక ఇక్కడ పోతే మాత్రం బయటికి పోతాం ఫ్రెండ్స్. ఇక బయటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక మేము బని బ్రో హాయ్ చెప్పమన్నా సబ్స్క్రైబర్స్కి. మా తమ్ముడు బ్రో మా తమ్ముడు చెడు చేతలు ఎక్కువ ఉంటాయి జర ఏమనుకోకండి. ఎట్లా చేస్తాడు ఫ్రెండ్స్ ఏమనాలి చెప్పండి మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఏమనాలి ఏమనాలి బ్రో ఎట్లానే బ్రో డిబీసీలో కూడా చేస్తాడు చూడు దాన్ని ఏమంటారు వాడి పేరేం పేరు అదే మోదీజీ చూడు చేసింది చూడు ఒక అదే బ్రో ఇక్కడ ఎక్కడ పోయేటర్లు ఉన్నారు ఫ్రెండ్స్ పోయి చూసేద్దామా ఫ్రెండ్స్. ఇక్కడ పోతున్నాం ఫ్రెండ్స్ మీకోసం మీకోసం రిస్క్ చేసి మేము పోతున్నాం ఫ్రెండ్స్ వాటర్ చూడండి. ఇక్కడ బట్టలు బిట్టలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవో ఇక్కడ ఏమో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ తాటి చెట్టు ఉండే స్థలం అంట ఫ్రెండ్స్. ఇక్కడ తాటి చెట్టు ఉండ ఫ్రెండ్స్ కానీ చాలా చీకటి ఉంది కానీ ఇక అటు ముందు కుంక ఉంది ఫ్రెండ్స్ వెళ్ళాలంటే ఏదో భయం అవుతుంది పోతున్నాం కానీ అడిగి అడిగి పోవచ్చు అంట అన్న అడుగురా రే రైట్ సైడ్ పోవచ్చు అడుగున్నారు పంతులుండా తాటి చెట్టు ఉండదు నడు ఫోన్లు ఉన్నాయి నడు నడు పోదాం అటు ఉంటున్నాయి అడగ లైటింగ్స్ ఉన్నాయి కదా నా వెళ్తేనే ఉంటాయి. ఇగో మావలు భయపడుతున్నారు ఫ్రెండ్స్ చూడండి. ఇగో ఇదేదో చెట్టు ఇది ఉన్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మావలు చాలా రిస్క్. ఏ లోతుందిరా రే ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్ అన్ని వాటర్ ఉన్నాయి గుహలాగా ఉంది కదా గుహ ఉంది ఫ్రెండ్స్ అంతే ఇక్కడ ఏం లేదు. పోయిన కొద్ది లోతే ఉంది ఫ్రెండ్స్ మళ్ళీ అందుకే రిటర్న్ వచ్చినాం అక్కడ పోయిన కొద్ది లోతే ఉంది ఫ్రెండ్స్ ఇక అందుకే ఇక్కడ రిటర్న్ వచ్చేసినాం వెళ్తున్నాం ఇక. కానీ సూపర్ ఉన్నారు ఫ్రెండ్స్ బనగానపల్లి కానీ కర్నూలు కానీ నంద్యాల కానీ వస్తే మాత్రం చూడండి ఫ్రెండ్స్ తాటి చెట్టుకు దారండి ఫ్రెండ్స్ ఇక్కడ బ్రో. తాటి చెట్టు అంటే ఏందో తెలుసా ఫ్రెండ్స్ ఇప్పుడు మన బ్రహ్మంగారు అది రాసింది కదా అది కాలజ్ఞానం కాలజ్ఞానంకు సంబంధించిన ఆకులు ఉన్నాయి చూసారా ఆ ఆకులు తెంపుకొచ్చేది ఈ చెట్టు ఉండే ఫ్రెండ్స్ తాటి చెట్టు ఉండే స్థలం అంట. ఆ చెట్టు ఈయన పోగానే ఏమో మంత్రం జపం చేయగానే చెట్టు కిందికి వంగేడుదంట వంగగానే ఆకులు తెంపుకొని వచ్చి మళ్ళీ ఇప్పటిదాకా చూపెట్టిన గుహ. వద్దు బ్రో రిస్క్ ఎందుకు బ్రో తాటి చెట్టుకు దానండి ఫ్రెండ్స్ కానీ చాలా చీకటి ఉంది బ్రో లైట్లు బిల్లు ఏం లేదు బ్రో అవసరమా నడుపోం వేర్లేనా వద్దు ఫ్రెండ్స్ గబ్లాలు ఉన్నాయి రిటర్న్ వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ మేము కానీ వేరైతుంది ఫ్రెండ్స్ ఇగో ఇది అదే ఫ్రెండ్స్ ఏదో కానీ చెట్టుది కానీ చెట్టు వేరైతే ఉంది ఫ్రెండ్స్ ఇది అదే చూడు ఇది అదే ఫ్రెండ్స్ మస్తు దొడ్డు ఉంది ఫ్రెండ్స్ పైన పోయిన తర్వాత చెట్టు పైన ఉందా లేకపోతే కింద ఉందా అడుగుతాం ఫ్రెండ్స్ తాటి చెట్టు అడిగిన తర్వాత మీకు కాల్ చేస్తాం ఫ్రెండ్స్ చెప్తాము. కానీ తాటి చెట్టు అంటే అదే ఫ్రెండ్స్ ఏందో తెలుసా బ్రహ్మం గారు కాలజ్ఞానం రాశాడు దాని గురించి అని చేసింది ఫ్రెండ్స్. ఇక బయటకు వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేము ఓకే ఫ్రెండ్స్ బయటకు పోతున్నాం ఫ్రెండ్స్ బయటకు పోయిన తర్వాత మీకు మళ్ళీ లైన్లోకి వస్తాం ఫ్రెండ్స్ పోతున్నాం ఫ్రెండ్స్ పైకి వెళ్తున్నాము. ఇక మా వాళ్ళందరూ వెళ్తారు ఇంత పై ఇంత కిందికి వచ్చినాం ఫ్రెండ్స్ అసలు అందులో చెమటలు అంటే మామూలు చెమటలు కాదు ఫ్రెండ్స్ మస్తు ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నది. పొద్దున్న నుండి 2 సార్లు స్నానాలు చేసినట్ట ఇప్పుడు 3వ సారి అంట మా వాళ్ళు అందరూ చేసింది. ఇక ఈయన మా పటేల్ సాబ్ మా పటేల్ ఆయ్ చెప్ పటేల్
సని బ్రో హాయ్ బ్రో హాయ్ హాయ్ పైనకి అయితే వచ్చినాం మేమైతే ఇప్పుడు ప్రజెంట్ పైన పోయిన తర్వాత ఇంకో టవాల్తో ఊడ్చుకునేది బెస్ట్ మేమైతే వచ్చినాం ఫ్రెండ్స్ అలాగ నుంచి మావాడైతే చాలా ఇగో మావాడు ప్లీజ్ మీరు అలా చూడకండి నేను తట్టుకోలేను నేను తట్టుకోలేను ఇగో మావాడు ఫ్రెండ్స్ వీడు ముసలోడు వీడు జరా ఓకే ఫ్రెండ్స్ పోతున్నాము బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఈ నుండి మా విలేజ్కి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ బనగానపల్లి వచ్చినాం బనగానపల్లి నుండి ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వీడియో అతి త్వరలో వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఏం చేయాలి బ్రో గట్టి గుద్దండి ఫ్రెండ్స్ గట్టి గుద్దండి ఫ్రెండ్స్ ఇక మా మోడల్ సాబ్ ఈయన రవలకొండలో ఉన్నాం ఫ్రెండ్స్ ఈడ అన్నదానంలో తింటారు మా వాళ్ళందరూ చూడండి సరే బ్రో నాన్నా నువ్వేం తింటున్నావమ్మా సాంబార్ పుట్టి సాంబార్ తింటే ఎలాగమ్మా టేస్ట్ తెలీదురా ఇదిగో బంగారం వేసుకో అన్ని వేసుకోరా తినమ్మా ఇదిగో క్యారెట్ వేసుకో క్యాబేజ్ వేసుకో తిను తినాలరా తిను తిను ఏమంటలేదు ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్.